Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. CBI కి చంద్రబాబు స్కిల్ కేసు, జగన్ సర్కార్ క్లారిటీ. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కేసుల వ్యవహారం కీలక మలుపు తిరుగుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసు సిబిఐకి ఇవ్వాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. మరోసారి కేసు విచారణకు వచ్చింది. ఇదే సమయంలో సిబిఐ విచారణకు ఇవ్వడానికి అభ్యంతరం లేదని ఏజీ కోర్టుకు స్పష్టం చేశారు. గత విచారణ సమయంలో కోర్టు ఆదేశించిన విధంగా నోటీసులు అందరికీ అందలేదని న్యాయవాదులు చెప్పడంతో కేసు వాయిదా వేశారు. స్కిల్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ప్రజా ప్రయోజనాల కారణంగా సిబిఐ విచారణకు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు ఇప్పటికే 44 మంది ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. మరోసారి ఈ పిటిషన్ న్యాయస్థానంలోని విచారణకు వచ్చింది. దీనిపై న్యాయవాదులు కోర్టు ముందు ప్రస్తావిస్తూ ఈ నోటీసులు అందరికీ అందలేదని అన్నారు. నోటీసులు అందరికీ అందకపోవడంతో కేసు విచారణను హైకోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది. ఆలస్యంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీకి న్యాయమూర్తి సూచించారు. అయితే ఏపీ ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి ఇవ్వడం పైన ఇప్పటికే హైకోర్టుకు స్పష్టత ఇచ్చింది. ఈ కేసులో ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇప్పటికే ఈ కేసు విచారణకు ప్రత్యేక విచారణ టీంను ఏర్పాటు చేశామని ఏజీ కోర్టుకు నివేదించారు. ఈ కేసుకు సంబంధించి సిబిఐకు కూడా ప్రభుత్వం సమాచారం ఇచ్చిందని ఏజీ కోర్టుకు వివరించారు. స్కిల్ కేసు సిబిఐ విచారణకు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని ఏజీ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు. సిబిఐకి ఇవ్వాలని 4 ఏళ్ల క్రితమే తమ వైఖరి స్పష్టం చేశామని వెల్లడించారు. స్కిల్ స్కామ్ విచారణ సిఐడి నుంచి సిబిఐ విచారణకు ఇవ్వాలని రిట్ పిటిషన్లో ఉండవల్లి కోరారు. ఈ కేసు వివిధ రాష్ట్రాలతో ముడిపడి ఉందని ఉండవల్లి వివరించారు. లోతైన విచారణ అవసరమంటూ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో ఈడీ సిబిఐ ఏపీ ప్రభుత్వంతో పాటు స్కిల్ స్కామ్ నిందితులందరినీ ఉండవల్లి తన పిటిషన్లో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ప్రస్తుతం సిఐడి చేస్తున్న ఈ విచారణ విషయంలో కోర్టు తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. ఏపీ ప్రభుత్వం సైతం ఈ కేసును సిబిఐకి ఇవ్వడం తమకు అభ్యంతరం లేదని చెప్పడంతో నోటీసులకు 44 మంది సమాధానాలు కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. అటు స్కిల్ కేసులో చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్, అరెస్ట్, 17A పైన సుప్రీంలో క్వాష్ పిటిషన్ విచారణ సాగుతోంది. ఇప్పటికే దీనిపై సుప్రీంలో వాదనలు పూర్తయ్యాయి. దీపావళి సెలవుల తరువాత తీర్పు వెల్లడిస్తామని కోర్టు స్పష్టం చేసింది. చంద్రబాబు ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ పైన బయటకు వచ్చారు. ఇటు హైకోర్టులో సిబిఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లో నోటీసులు జారీ కావడంతో స్కిల్ కేసులో రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఉత్కంఠ కొనసాగుతోంది.